హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి అలాగే ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ రెండింటికి ప్రిలిమినరీకి నేను రిలీజ్ అయింది దానిపై ఉన్నటువంటి అభ్యంతరాలని నేటితో అంటే నేటి నుంచి మీరైతే సైట్లో అప్డేట్ చేయవచ్చు అంటే మీకు ఏవైనా క్వశ్చన్స్ అవన్నీ రేజ్ చేసేది ఉంటే యాక్చువల్గా పీసీలో ఆరు క్వశ్చన్లని అయితే ఐడెంటిఫై చేసినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఫ్రెండ్స్ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ పీసీ దాని యొక్క పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే దీనిపై ఉన్నటువంటి అభ్యంతరాలను అయితే ఫాస్ట్గా ప్రతి ఒక్కరైతే అప్లోడ్ చేయండి ఓకేనా ఇక తర్వాత ఏపీఎస్ఎల్ పీఆర్బికి సంబంధించింది మనమైతే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఎస్ఐకి సంబంధించినటువంటి హైకోర్టు యొక్క విషయాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలామంది నాకైతే నిన్నటి నుంచి కామెంట్స్ పెడతా ఉన్నారు నేను కొద్దిగా నిన్న మా అబ్బాయికి ఎంసెట్ ఎగ్జామ్ ఉన్నందువల్ల నేనైతే మీకు వీడియో అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాను సారీ ఫర్ దాట్ ఇక ఎస్ఐకి సంబంధించినటువంటి పిటిషన్ అయితే నిన్న అయితే హీరింగ్ జరగలేదు బట్ అది ఏంటి రీజన్ అంటే సార్ అయితే రాలేదు అనేటువంటి ఒక న్యూస్ అయితే మన దగ్గర ఉంది ఇక నేడు ఉన్నటువంటి పిటిషన్ మళ్ళీ ఆల్రెడీ మనకు ఇది మోషన్ లిస్ట్లో రావడం జరిగింది నిన్న ఈరోజు ఇంకా దానికి సంబంధించిన మనం ఒకసారి చూసుకున్నట్లయితే అయితే మరి ఇంకా నిన్న చెప్పిన విధంగానే నేను చెప్పాను ఇదైతే ఇది వాదన జరిగితే మాత్రం ఖచ్చితంగా దీనిపై ఒక కంక్లూజన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఓకేనా అంటే ఎస్ఐకి సంబంధించినటువంటి మొత్తం పేపర్ వన్లో ఒకటి పేపర్ టూలో ఇంకొకటి అంటే మొత్తానికి రెండు అని అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు బట్ ఇంకా త్రీ క్వశ్చన్స్ అయితే ఛాన్స్ ఉన్నాయని మన యాస్పిరెంట్స్ అయితే చెప్తా ఉన్నారు బట్ మొత్తానికి మనకైతే ఈ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి ఒక పూర్తి అవగాహన అయితే ఈ వాదన జరిగితే మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకేనా సో ఇక జడ్జిమెంట్ తర్వాత ఏంటనేది ప్రాసెస్ ఇంకా తర్వాత అయితే చూసుకుందాం ఇది ఈ రోజు ఉన్నటువంటి అప్డేటు సో ఇందులో ముఖ్యంగా మనమైతే టిఎస్ఎల్పిఆర్బీకి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి అలాగే ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి హైకోర్టు పిటిషన్ ఈరోజు ఉన్నటువంటి బెంచ్ నంబర్ పన్నెండు దానికి సంబంధించి అయితే తెలుసుకుంటున్నాం ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటిది ఒకవేళ దీనికి సంబంధించిన అంటే నిన్న మీకు చెప్పలేకపోవడానికి మెయిన్ రీజన్ యాక్చువల్గా ఈ అప్డేట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు పెట్టేవాడిని బట్ నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల అయితే మీకు ఇవ్వలేకపోయాను వాదన జరగలేదు అనేటువంటిది కాబట్టి జరిగింటే ఖచ్చితంగా మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇంకా జరగలేదు కాబట్టి ఇది పరిస్థితి ఇంకా నేడైతే వాదన జరిగేటువంటి అవకాశం పదకొండు గంటలకైతే ఇంకా మేబీ స్టార్ట్ అవుతుంది పదకొండు అంటే పన్నెండు లోపు లేదా దీనిపై ఎక్కువ వాదన జరపాలి అనుకుంటే మాత్రం ఇంకా అది మధ్యాహ్నానికి అయితే వెళ్ళేటువంటి ఛాన్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటిది ఇంకా మీకు ఏమైనా కింద డౌట్ ఉంటే కామెంట్లో అయితే తెలియజేయండి హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్